ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, నేటి సజీవ సాక్ష్యాలే నాటి చారిత్రక కట్టడాలని త్రిడదండి చినజీయర్ స్వామి గుర్తు చేశారు. భారతదేశ చరిత్రకు కొలమానం లేదన్న ఆయన, పూర్వీకులు తరతరాలుగా అందిస్తున్న ప్రాచీన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన కనీస బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో 700 సంవత్సరాల కిందట నిర్మించిన అతి ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చిన్నజీర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మోటుపల్లి రంగచార్యుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన చిన్నజీర స్వామివారికి ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నారు. అనుగ్రహ భాషణంతో చిన్నజీర స్వామి మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలనాటి అపురూప చారిత్రక నిర్మాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఆ గ్రామంలో 700, 800, 900, 1300 సంవత్సరాలకి పూర్వం ఉండేటటువంటి స్థానాలు, ఆలయాలు, భవనాలు, అక్కడక్కడ శ్రీమూర్తులు, ఇవన్నీ మనకి సాక్షాత్కరిస్తాయి. కానీ అలాంటి వాటిని కాపాడాలి, వాటిని రక్షించుకోవాలనే శ్రద్ధ వ్యక్తులలో కొరత ఉంది. ఇట్లుగా మనం చేస్తే ఆ దేవుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ కాపాడుకుంటాడు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరి యొక్క సంరక్షణ చూసుకోగలుగుతాడు. ఆలయాలకి ఎవరు కొత్తగా పైసలు ఇవ్వాల్సిన అవసరం నిజానికి లేదు. ఆలయాలవి తినకుండా ఉంటే చాలు. జరిగేది ఇప్పుడు అది, మనం కొన్ని కొన్ని ఆలయాలు చూస్తే ఆలయాలకు వచ్చేటటువంటి సంపదని పూర్తిగా తినడమే ప్రభుత్వాల బాధ్యత అన్నట్టుగా సాగేటటువంటి సన్నిధులు ఎన్నో ఉన్నాయి.